అల్లూరు జిల్లా అరకులోయ రోడ్ షో కార్యక్రమానికి విచ్చేసిన బీజేపీ టీడీపీ జనసేన కూటమి అభ్యర్థులు ఎంపీ కొత్తపల్లి గీత, ఎమ్మెల్యే అభ్యర్థి పాంగి రాజారావు ప్రత్యేక ఆకర్షణగా రోడ్ షో కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సినీ నటి ఖుష్బు, భారీ సంఖ్యలో తరలివచ్చిన కూటమి కార్యకర్తలు వీరికి ప్రధాన రోడ్డులో ధింస నృత్యాలతో స్వాగతం పలికారు. ప్రధాన రోడ్డులో పోటీ అయార్థులు కొత్తపల్లి గీత, ఎమ్మెల్యే అభ్యర్థి పాంగి రాజారావు మాట్లాడారు. అలాగే ప్రత్యేక రోడ్ షోలో పాల్గొన్న బీజేపీ అభ్యర్థిని సినీ నటి ఖుష్బు మాట్లాడారు. మళ్లీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కావాలని, రాష్ట్రానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కావాలని అరకు నుంచి పోటీదారులు కొత్తపల్లి గీతను, పాంగి రాజారావుని ఈ 2024 ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపించారని మహిళలకు అందరికీ నా నమస్కారం. చాలా సేపు తర్వాత, చాలా సంవత్సరాల తర్వాత, సో ఆల్మోస్ట్ 38 ఇయర్స్, 38 సంవత్సరం అయింది వచ్చి. ఇతను రోజు తర్వాత నేను ఇక్కడ వచ్చిన తర్వాత చూస్తే కూడా అసలు ఆ డెవలప్మెంట్ నాకు తెలియట్లేదు. ఆ డెవలప్మెంట్ అరకు వ్యాలీ అయితే ఎలా ఉండాలి. మెయిన్ ఇక్కడ మీకు అట్రాక్షన్ ఉంటుంది టూరిజం, అందరూ రావాలి. నేను అప్పుడు వచ్చినప్పుడు బ్యూటిఫుల్గా ఉంది, ఇంకా అదే బ్యూటిఫుల్గా ఉంది. కానీ ఆ డెవలప్మెంట్ చెప్పినప్పుడు ఆ డెవలప్మెంట్ అసలు జరగలేదు. మీకు ఏదైనా వచ్చిందా, రోడ్స్ చేశారా, మీకు ఇల్లు వచ్చిందా, డబ్బు చెప్పారా, అది వచ్చిందా, ఏదైనా వచ్చిందా, జగన్ గారు ఏదైనా ఇచ్చారా, మనకి తెలియకుండా ఏదైనా ఇచ్చారా, వచ్చారా, ఇటు సైడ్ పార్టీ నుంచి ఎవరైనా వచ్చారా. ఈరోజు బాగుంటే రేపు ఎలా ఉండాలని మీరు ఇప్పుడు ఆలోచిస్తున్నారు. ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు 2047లో ఈ భారతదేశం ఎలా ఉందినా ఇప్పుడు ఆలోచిస్తున్నారు. ఇలాంటి ఒక గ్రోత్ ఉండాలి. బాటమ్ 5 లాస్ట్లో ఇండియా ఒక టైంలో ఇండియా గురించి బయటికి ఎక్కడైనా ఇంటర్నేషనల్ బోర్డర్స్లో ఎక్కడైనా మాట్లాడితే ఇండియాలో ఏం లేదని, కరప్షన్ ఉంది అంతే. ఎవరు చూస్తే డబ్బు తీసుకుంటున్నారు. ఇప్పుడు కాదు, 2000 వికసిత్ భారత్. వికసిత్ భారత్ అంటే ఏంటి తెలుసా మీకు? 2047 మా భారతదేశానికి 100 ఇయర్స్ కంప్లీట్ అయితే, ఫ్రీడమ్ 100 ఇయర్స్ కంప్లీట్ అయితే, ఆ టైంలో ఈ దేశం ఎలా. కుటుంబ సభ్యులందరికి, నాయకులకి, ప్రజలకి, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను పాదాభివందనం చేస్తున్నాను. 2014 నుంచి 19 వరకు నేను మీ ఎంపీగా ఉన్నాను. చాలా రకాలైన కార్యక్రమాలు చేశాను. ఇప్పుడు ఇట్లా చూస్తే ఒక అంబులెన్స్ ఇట్లా వెళ్ళింది. మేడం గారు ల్యాండింగ్ కోసం మన అంబులెన్స్ అడిగితే అంబులెన్స్ లేదన్నారు. ఇక్కడ కనీసం ఇక్కడ అంబులెన్స్ కి పెట్రోల్ కొట్టించే దిక్కు కూడా ఈ ప్రభుత్వానికి లేదు. మనకి సప్లా నిధులు వచ్చినాయా, ట్రైకాన్ నిధులు వచ్చినాయా కూడా ఒక స్ఫూర్తినివ్వడానికి మన కోసం వచ్చిన మన జాతీయ కార్యదర్శి, అలాగే ప్రముఖ సినీ నటి, ఆవిడ హీరోయిన్ గా చాలా సినిమాలు చేశారు, కన్నడ, తమిళ, తెలుగు సినిమాలు. ఆవిడ మన కోసం ఇక్కడికి వచ్చి మనందరికీ ఒక కొత్త ఉత్సాహాన్ని నింపడానికి వచ్చినప్పుడు ఆవిడకి నేను హృదయపూర్వకంగా శిరసు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా గిరిజన గిరిజనుల మీద